తాతాచార్యుల వారు తమ ఇంట్లో ఆవేశంతో ఊగిపోతూ వాడు ఆ లింగుడు రాయలవారి దర్శనం పొందిన రోజే కాకమ్మ కబుర్లు చెప్పి నిండు సభలో 2000 వరహాలు నజరానా కొట్టేశాడు. రెండవసారి భువన విజయంలో భట్టుమూర్తిని విమర్శించి మళ్ళీ 2000 పట్టేశాడు. ఈవేళ ఆ పెద్దనగారిని అవమానించి ఏకంగా 4000 సొంతం చేసుకున్నాడు. ఏం చేయాలి వాణ్ణి అన్నారు ఉక్రోషంతో. వాడి డబ్బు మొత్తం మనం కైంకర్యం చేయడమే అనేశాడు అప్పలాచార్యులు. ఆచార్యుల వారు శాంతిస్తూ చిరునవ్వు నవ్వి నీకు అంతో ఇంతో తెలివి ఏర్పడిందే అన్నారు అతన్ని ప్రోత్సహిస్తూ. అప్పన్న వికవికా నవ్వి ఇది తెలివి కాదండి గిలివి, మీకెందుకు మీరు అనండి, నేను మన నల్లతంబి రాత్రికి ఆ లింగడింటికి కన్న వేసి డబ్బంతా కొట్టుకొస్తాం. ఆ దెబ్బకి ఆ లింగడుగాడు నెత్తిన చెంగేసుకొని శంకరగిరి మాన్యాలు పట్టిపోతాడు, మీరు అనండి ముందు అన్నాడు. ఆచార్యుల వారు తాటిపండు మీద పడి మూలిగిన నక్కల అన్నారు. ఆ విషయం కూడా ఎలాగో రామకృష్ణుడికి తెలిసిపోయింది. ఆనాటి నిశరాత్రి వేళ అప్పన్న నల్లతంబి ఒళ్ళంతా నల్లగా మసిపూసుకొని ప్రహరీ గోడ దూకి రామకృష్ణుడి ఇంటి ఆవరణలో ప్రవేశించారు. సరిగ్గా అదే సమయంలో ఇంటి వెనక పెరట్లో ఏదో వస్తువు దభీమని బావిలో పడిన చప్పుడైంది. సరిగ్గా అప్పుడే రామకృష్ణుడి కొడుకు మాధవుడు ఆ చప్పుడేమిటి నాన్నా అంటూ అడిగాడు. రామకృష్ణుడు గొంతు పెంచి గట్టిగా అరవకురా, ఎవరైనా వింటే కుంప మునుగుతుంది అన్నాడు. మాధవుడు ఎందుకు మునుగుతుంది అని అడిగాడు. రామకృష్ణుడు చిరాగ్గా ఎందుకా, మన దగ్గరున్న ధనమంతా మూటగట్టి బావిలో పడేశా, ఎవరైనా విన్నారంటే బావిలో దిగి డబ్బెత్తుకుపోతారు అన్నారు. మాధవుడు నవ్వి బావిలో బోల్డన్ని నీళ్లున్నాయి, దిగితే మునిగిపోతారు, నీళ్లల్లో మూట కొట్టేయాలంటే నీళ్లన్నీ తోడి బయటపోయాలి తెలుసా అన్నాడు. రామకృష్ణుడు విసుక్కుంటూ నీళ్లన్నీ తోడి బయట పోస్తే సరాసరి ఇంట్లోకి వస్తాయి, నాకు మెలకు వచ్చేస్తుంది అన్నాడు రామకృష్ణుడు. మాధవుడు మళ్ళీ పెరటి మొక్కలకి పాదులు కట్టి నీళ్లు అటు మళ్ళిస్తే అన్నాడు. కొడుకు మీద మండిపడుతూ కాలికేస్తే మెడకేస్తావు, నీ తెలివికి సంతోషించాం కానీ ఇక పడుకో, నాకు నిద్ర ముంచుకొస్తోంది అంటూ గట్టిగా ఆవలించాడు. ఆ తండ్రి కొడుకుల సంభాషణ ఆలకించిన తోడుదొంగలు సంతోషించి ఇద్దరూ బావి దగ్గరికి వెళ్ళారు. అప్పన్న నవ్వాపుకుంటూ వెధవ తెలివితేటలు వాళ్ళును, మన దగ్గర వాళ్ళ ఆటలు, ఒరే నువ్వు నీళ్లు తోడు, నేను కట్టలు కట్టి నీళ్లని పాదుల్లోకి మళ్ళిస్తా అన్నాడు. సరేనన్నాడు నల్లతంబి. అతడు నీళ్లు తోడుతూ ఉంటే అప్పన్న మట్టి తవ్వి మొక్కలకు పాదులు చేసి నీళ్లు మళ్లించసాగాడు. అలా రాత్రంతా పనిచేస్తూనే ఉన్నారు. మధ్య మధ్య పని ఆపి బావిలోకి తొంగి చూస్తున్నారు. ఎంతకీ నీళ్లు తరగడం లేదు, ధనం మూటలు కనిపించడం లేదు. తొలికోడి కూసింది, తూర్పు తెల్లారు వస్తోంది. అబ్బా నీళ్లు తోడి తోడి జబ్బలు పడిపోతున్నాయి, ఇంకా ఎంతసేపు అన్నాడు నల్లతంబి విసుగుతో. అప్పన్న జవాబు చెప్పేలోగా అబ్బే ఎంతోసేపు ఎందుకు, ఇంకో 2 పాదులు అంతే అన్న మూడో గొంతు వినిపించింది. అప్పన్న ఉలిక్కిపడి తన పక్కనే పాదులు చేస్తున్న మూడోవాణ్ణి గమనించి ఈ మూడోవాడు ఎవడరా అన్నాడు ఆశ్చర్యపోతూ. నేనేనర్రా అంటూ తలెత్తి నవ్వాడు రామకృష్ణుడు. అంతే తోడు దొంగలు గోడ దూకి పరుగో పరుగు. విషయం విన్న తాతాచార్యుల వారి మొహం మాడిపోయింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు రామకృష్ణుడికి నూనె దుకాణం దగ్గర ఒక బాలుడు ఏడుస్తూ కనిపించాడు. అతడికి జాలి వేసి ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. బాలుడు ఏడుస్తూనే అమ్మ దుగ్గాని ఇచ్చి నూనె తెమ్మని చెప్పింది. నూనె దుకాణం వాడు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా మట్టి ముంతకి బదులు
ఆకు దొప్పలో నూనె పోసి ఇచ్చాడు. అది పట్టుకొస్తుంటే గాలొచ్చి ఆకు దొప్ప ఎగిరి నూనంతా పోయింది. దుకాణం వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే మళ్ళీ నూనె ఇవ్వకపోగా నూనె పోయిందా, నీకు పట్టిన శని పోయిందిలే పోపో అని కసురుకుంటున్నాడు. నూనె లేకుండా ఇంటికి వెళ్తే అమ్మ కొడుతుంది, అందుకే ఏడుస్తున్నా అన్నాడు. ఆ కాలంలో డబ్బులు కానీ దుగ్గాని అర్ధన అర్ధ రూపాయ ఒక రూపాయ నాణ్యాలుగా చలామణిలో ఉండేవి. రెండు కాసులు లేదా దుగ్గాని అంటే తక్కువేం కాదు. రామకృష్ణుడికి ఆ బాలుడి మీద జాలి కలిగి నీకు న్యాయం చేయిస్తా నాతోరా అంటూ వాణ్ణి దుకాణం వద్దకు తీసుకెళ్ళి, ఏమయ్యా ఆకుదొప్పలో నూనె ఇచ్చింది కాక అది పోయిందంటే శని వదిలిపోయింది పో అన్నావట, ఏంటి కథ అని అడిగాడు. నూనెవర్తకుడు తన దుకాణం లోపల చాటుగా కూర్చుని ఉన్న మరెవరితోనో రహస్య సంప్రదింపులు జరుపుతూ హడావిడిలో రామకృష్ణుడిని కనీసం చూడనైనా చూడకుండా, అవునయ్యా శని వదిలింది పోపో అని విసుక్కున్నాడు. రామకృష్ణుడికి కోపం వచ్చి, లేదురా మమ్మల్ని వదిలిన శనిని నీకు పట్టిస్తారా, నీకు పట్టిస్తా అంటూ నూనె దుకాణంలోని నూనె జాడీలన్నింటినీ కిందకు దోసేశాడు. దుకాణంలోని నూనెంతా నేలపాలైంది. దుకాణం వాడు అప్పటికి తేరుకొని, హొవ్వ నూనెంతా నేలపాలు చేస్తావా అని అరుస్తూ దుకాణంలోనున్న మరొకటి వైపు తిరిగి, చూసావా భయ్యా అని ఆక్రోశించాడు. నీకు తోడు మరో భయ్యాగాడా, ఎవడ్రా ఆ భయ్యాగాడు అంటూ చాటునున్న వ్యక్తిని బయటికి లాగాడు రామకృష్ణుడు. ఆ దారినే వెళ్తున్న రాజభటులు పరిగెత్తుకొని వచ్చి ఆ ఆగంతకుణ్ణి పెడరెక్కలు విరిచి పట్టుకొని, అయ్యా కవిగారు, వీడు బహుమనీ సుల్తానులా గూఢాచారి, నిన్న మా కళ్ళు కప్పి తప్పించుకున్నాడు, నిన్నట్టించి వెతుకుతూ ఉంటే మీ దయ వల్ల దొరికాడు అన్నారు. నా దయ కాదు, ఈ పిల్లవాడి దయ. విజయనగరానికి పట్టిన ఒక శని వదిలింది, నూనెవర్తకుడికి ఆ శని పట్టింది, వాణ్ణి కూడా తీసుకుపోయి తగిన శిక్ష వేయించండి అని చెప్పి రామకృష్ణుడు ఆ బాలుడికి బహుమానంతో పాటు పోగొట్టుకున్న నూనెను కూడా ఇప్పించి వాడిని భద్రంగా వాళ్ళ ఇంటికి చేర్పించాడు.